నమస్తే వ్యాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు సంఘం డైరీ ఉద్యోగుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు కేసు ఎందుకు నమోదు చేశారంటే వాళ్ళు డైరీ ఫామ్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులంతా కూడా ఆ ఉద్యోగులంతా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ నేపథ్యంలోనే ఉద్యోగులకి అదే విధంగా పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది దీంతో వాళ్ళ పని చేసుకోనియకుండా ఉద్యోగులంతా కావాలనే వీళ్ళని ఆపుతున్నారు అన్నట్టు వీళ్ళ మీద కేసు పెట్టడం అయితే జరిగింది ఈ నెల 15న ఈ సంఘటన జరిగిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ ధూళిపల్లి నరేంద్రపై ఎవరైతే సంగం డైరీ చైర్మన్ ఆయన మీద హత్య యత్నం కూడా జరిగింది దానికి సంబంధించిన కేసు కూడా నమోదైంది అయితే ఇప్పుడు ఏం జరుగుతుందనంటే ఈయన ఒక వైపు టీడీపీ కార్యాలయంలో ఉన్నప్పుడు ఈ సంఘటన అయితే జరిగినప్పుడు ఈయన మీద అక్రమంగా కేసు పెట్టారని కూడా అంటున్నారు అసలు అక్కడ ఏం జరిగింది ఈయన మధ్యలో ఎందుకు వచ్చాడు అసలు పోలీసులు అక్కడికి ఎందుకు వెళ్ళారు అసలు వీళ్ళకి ఉద్యోగులకి పోలీసుల మధ్య వాగ్వాదం ఎందుకు జరిగింది అసలు పోలీసులు అక్రమంగా ఎందుకు కేసులు పెట్టారు ఇటువంటి అంశాలన్నిటిని కూడా మాట్లాడడానికి రోజు కిరణ్ గారు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలన్నీ కూడా చర్చిద్దాం నమస్తే నమస్తే సో సంగం డైరీ ఉద్యోగుల మీద దాదాపుగా 14 మంది ఉద్యోగుల మీద కేసులు అయితే నమోదయ్యాయి అదే విధంగా ధూళిపల్లి నరేంద్ర పైన కూడా హత్యాయత్నం అయితే జరిగిందనేసి కేసు నమోదైంది అసలు ఏం జరిగిందంటారు ఆంధ్రప్రదేశ్ లో డైరీలు అనేవి ఉండకూడదు అనే ఒక్క టార్గెట్ ఉద్యోగస్తుల మీద నువ్వు అక్రమంగా కేసులు పెట్టి ఆ డైరీ మొత్తాన్ని అమూల్ రాయటానికి తప్ప అమూల్కి ఇవ్వటానికి తప్ప అందులో ఏ ఒక్కరు కూడా చేసిన తప్పు ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ కానీ పోలీసులు కానీ వీళ్ళు చేసే అరాచకాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపుగా డైరీలన్నిటినీ అమూల్కి దారదత్తంగా రాసివ్వటం జరిగింది మరి ఇవి మీకు తెలుసో తెలియదో ఇది కూడా అదే విధంగా చెయ్యాలి పోలీసులు వాళ్ళ పని చేసుకోనియకుండా వాళ్ళ పనులకు ఆటంకం కలిగించారు సంగం డైరీ ఉద్యోగులు అదేవిధంగా ఆ డైరెక్టర్లు ముగ్గురు డైరెక్టర్లు ఎవరు ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళ పనికి ఆటంకం కలిగించారు సంగం డైరీ దగ్గరికి పోలీసులు వచ్చారా పోలీసుల దగ్గరికి సంగం డైరీ వాళ్ళు వెళ్ళారా ముందు మీరు తెలుసుకోండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటుంటే మీరు అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టి అంటే వీళ్ళ పనికి అడ్డుపడ్డారని మీరు ఎట్లా మాట్లాడతారు అక్కడ ఏదో పని మీద లోపలికి వెళ్ళినట్టున్నారు దానివల్ల ఆటంకం కలిగిందని చెప్పేసి అసలు పోలీసులకు కానీ జేసీబీకి కానీ సంగం డైరీ దగ్గర పని ఏముంది మీకు ఆంధ్రప్రదేశ్లో డైరీల మీద దాడులు జరుగుతున్నాయి మొత్తం అమూల్కి అమ్మేయాలని చూస్తున్నారు ఇవన్నీ దాదాపుగా చాలా డైరీలు నాశనం చేశారు అదే విధంగా ఇది ధూళిపాల్ నరేంద్ర గారు లొంగలేదు కాబట్టి ఎట్లా అయినా అంటే కూల్చేయడము పడగొట్టడము తాకట్లు పెట్టడం అమ్మడాలు తప్ప ఏమీ తెలియదు కదా రూపాయి సీఎం కి కాబట్టి ఇది నాశనం చేయటానికి వచ్చారు అని చెప్పి చెప్పగలను సిఐ రాంబాబు గారు కూడా ఈ విషయం పైన ఓపెన్ గా చెప్పుకొచ్చారు ఏమని అక్కడ మా తప్పైతే ఏమీ లేదు కావాలనే సిబ్బంది 15 మంది సిబ్బంది కూడా పోలీసుల మీద కావాలనే ఆగ్వాదానికి వచ్చారు కొట్టడానికి వచ్చారు అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు అందుకే కేసు నమోదు చేశామని చెప్పేసి ఒక్క 3 నెలలు ఆగండి ఈ పోలీసు అధికారులకు కానీ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి అధికారంలో ఎవరు వస్తారో అని తెలిసి ముందుగానే సిఐడి అధికారి సంజయ్ గారు కానీ శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ అధికారి కానీ ఇంకా కొంతమంది 10 మంది దాకా వీళ్ళందరూ మమ్మల్ని వేరే రాష్ట్రాలకు పంపియండి అని చెప్పి కేంద్రానికి లెటర్ రాయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఏ ఘోరాలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు చేబ్రోలి ఎస్ఐ ఆనంద్ అతను కూడా ఆ సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు పొన్నూరు సిఐ రాంబాబుతో పాటు చేబ్రూలు ఎస్ఐ ఆనంద్ గారు జరుగుతున్నప్పుడు అక్కడ ఏమన్నా దాడులు ఏం జరిగినాయి అసలు డైరీలో వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటుంటే పోలీసులు వెళ్ళి వీళ్ళు ఇబ్బంది పెట్టారు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు అక్కడ వాళ్ళు చేసిన తప్పేం లేదు అక్కడ డైరీని పడగొట్టాలా లేదంటే అమూల్కి రాసిస్తాను అంటే తీసుకెళ్ళటానికి వచ్చిన వాళ్ళే తప్ప అసలు వీళ్ళకి డైరీల దగ్గర ఏం పని చెప్పండి అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత నరేంద్ర కుమార్ పై హత్యాయత్నం కేసు నమోదైంది అని అంటున్నారు ఎందుకు అంటే ముందుగానే వ్యూహాత్మకంగా జరిగిందంటారా లేకపోతే తప్పించుకోవడానికి ఇట్లాంటి కేసు నమోదులు ముందే ఫైల్ చేశారంటారా అంటే అతను హత్యాయత్నం చేయబోయాడా అతని పైన మరి నాకు తెలిసి అతను హత్యాయత్నం జరిగిందే అని చెప్పి కేసులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని టీడీపీ వాళ్ళు అయితే నమ్మే పరిస్థితిలో లేరు ఒకవేళ హత్యాయత్నం జరుగుతుందంటే ఇంటికి వెళ్ళాలి కానీ మీకు సంగం డైరీ దగ్గర ఏం పని ధూళిపాల్ నరేంద్ర అంటే ఇంటికి వెళ్ళాలా డైరీ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆయన అక్కడే ఉంటాడు కదా. ఎక్కడ? సంగం డైరీ దగ్గర. ఇంట్లో ఉంటాడా డైరీలో ఉంటాడా? పనులు చూసుకోవడానికి అక్కడికి వెళ్ళి ఉంటాడు. పనులు చూసుకోవడానికి కాదండి, ఇప్పుడు ఇంటికి వెళ్తే మొత్తం ఇంట్లో డీటెయిల్ చెప్పొచ్చు. ఇంట్లో వాళ్ళ వైఫ్ వాళ్ళు ఉంటారు కదా, అంటే హత్యాయత్నం జరిగిందని చెప్పి డైరెక్ట్గా నువ్వు ఆఫీస్కి హత్యాయత్నం జరిగింది అంటున్నారు. అక్కడికి ఎవరన్నా జేసీబీని తీసుకొస్తారా? చిన్న లాజిక్ మీకు అర్థం కాలేదా? అక్కడ జేసీబీని ఎందుకు తీసుకొచ్చారు అంటారు మరి? వాళ్ళు జేసీబీని ఎందుకు తీసుకెళ్తారు? ప్రజావేదికగా ఎందుకు పడేశారు? రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానులు కడతానని ఎందుకు చెప్పాడు? నీకు సుప్రీంకోర్టు ఎందుకు నోటీసులు ఇచ్చింది? జైల్లో ఖైదీ ఏమో అధికారంలో ఉండాలా, చదువుకున్న వాళ్ళేమో రోడ్డు మీద ఉండాలా. ఈరోజు రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హ్యాపీగా ఉండాల్సిన నేను పక్క రాష్ట్రాలకు వచ్చి వీడియోలు చేసుకోవాల్సిన కర్మ ఏం పట్టింది? ఇప్పుడు హత్యాయత్నం అతని మీద జరిగింది అంటున్నారు. హత్యాయత్నం జరిగిందంటే పోలీసులు వచ్చారు అంటున్నారు. పోలీసులు హత్యాయత్నం జరిగింది అంటే పోలీసులు జేసీబీ తీసుకొస్తారు. హత్యాయత్నం అనేది ఈ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత కేసు నమోదైందని అంటున్నాను. సరే, కేసు నమోదైంది, వచ్చారు పోలీసులు, జేసీబీ ఎందుకు తీసుకొచ్చారు? జేసీబీ వీటి కోసం అయితే కాదు కదా, బహుశా వేరే దాని గురించి తీసుకొచ్చారు. అది పోనీ మీకు పూర్తిగా తెలుసా జేసీబీ ఎందుకు తీసుకొచ్చారు? జేసీబీ దేనికి వాడతారు తెలుసు, కూల్ చేయడానికి తీసుకొస్తారు. మరి దానికే వాళ్ళు తెచ్చింది, వాళ్ళని నాశనం చేయడానికి వచ్చారని చెప్తున్నాను అండి సింపుల్ గా. వాళ్ళ హత్యాయత్నం, వాళ్ళు ఏదో మాటలు చెప్తున్నారు, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది రాష్ట్రంలో పరిస్థితుల గురించి మొదటి నుంచి ఆ నుంచి అమ్మ హదాగా చెప్తుంటే ఏందా ప్రతిసారి ఇదే వీడియోలో ఇదే చెప్తున్నారు అంటే రాష్ట్రంలో ఇదే జరుగుతుంది, రాజధాని లేకుండా ఏ జరుగుతున్నాయి అది. ఓకే అండి, సో గుంటూరులో సంగం డైరీ కథ అయితే ఎటు కాకుండా వెళ్తూ ఉంది. మరి దాన్ని ఎంతవరకు తీసుకొస్తారో, పోలీసులు కానీ ఉద్యోగుల మధ్య జరిగినటువంటి ఈ వాగ్వాదం అనేది ఎవరి తప్పో ఎవరిది ఒప్పో అనేది ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే కానీ తెలియదు. మరి ఇక్కడ మొదట దీన్ని తీసుకొచ్చింది పోలీసులు స్టార్ట్ చేస్తారా, వీళ్ళ పనుల మీద డిస్టర్బ్ చేయడానికి పోలీసులు వచ్చి ఈ సంఘటన అవ్వడానికి కారణమైందా, లేదంటే ఉద్యోగులు కానీ ఆ డైరెక్టర్లు కానీ కావాలని పోలీసులకు ఆటంకం కలిగించారా అనే అంశం అనేది ఆ సీసీ ఫుటేజ్ వచ్చిన తర్వాతనే మనకు అర్థమవుతుంది.